వివేకానంద చెప్పాడు జగన్ గురించి కరప్షన్ పుస్తకం చెన్నారెడ్డి చెప్తాడు రైట్ చెన్నై నుంచి చెప్తాడు కృష్ణ చెప్తాడు మైసూరారెడ్డి గారు చెప్తారు మీ దగ్గరే ఉండాలి మైసూరారెడ్డి గారు ఒకటి సిబిఐ విషయం ఇంకొకటి విజయం విషయం తొందరగా ఇక్కడ అక్కడ కూర్చున్న పెద్దలందరికీ తెలుసు సిబిఐ యాక్చువల్లీ క్లీన్ చిట్ ఇచ్చిందని సిబిఐ ఆరోపణలు చేస్తుంది ఇట్స్ ఆరోపణలు ఇచ్చేట కన్ఫర్మ్ విజయని చేశాడని ఏది లేదు అందులో ఎందుకంటే ఒకటి మాత్రం నేను క్లియర్ గా చెప్తాను సిబిఐ సుప్రీంకోర్టు పీజీ విషయంలో సుప్రీంకోర్టు వీడియో పంపి టూజీ న్యూస్ విషయంలో క్లియర్ గా క్లీన్ చిట్ ఇచ్చాను ఓకే బట్ సుప్రీంకోర్టు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది ఆ సిబిఐ రిపోర్ట్ ని తీసుకోలేదు సిబిఐ రిపోర్ట్ ఒకటి క్లీన్ చిట్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు చేసేది ఆరోపణలు కాదు అది ఒకటి ఒకటి అంటే సిబిఐ చేసింది ఆరోపణలు మాత్రమే ఇలా వచ్చింది ఇలా చేసింది అని చెప్తున్నారు కృష్ణారావు గారు కూడా తెలుసు టూజీ కేసులో మొత్తం ఇదంతా టూజీ కేసు మాట్లాడితే మాట్లాడండి రైట్ కృష్ణ టూజీ విషయంలో లైసెన్సులు క్యాన్సిల్ చేసింది సిబిఐ వ్యవహార సరళి మీద అట్లా కాదు 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 టూజీ కేసులో చిదంబరం గారి మీద వచ్చినటువంటి స్వామి చేసిన ఆరోపణలన్నింటిని అసలు దర్యాప్తు చేయమని చెప్పింది సిబిఐ అట్లా కూడా జరుగుతా ఉన్నాయి ఏకంగా ప్రధాని సహా 14 మంది కేంద్ర మంత్రుల మీద అభ్యర్థులు ఏదైనా గానీ ఒక కేసు చేపట్టినప్పుడు అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సజావుగా ఉంటే దాన్ని తప్పుకోకుండా రైట్ మీరు చెప్పండి విజయమ్మ గారి యాత్ర ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది ఇక్కడ ఈ సింపతి అనేటువంటిది ఏదన్నా ఉంటే ఇప్పటి వరకు కొంత లిమిటేషన్ వరకు ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఆస్తుల వ్యవహారాలు లక్షలాది కోట్ల రూపాయలు కుంభకోణాలు ప్రజల యొక్క ఆస్తుల యొక్క అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితుల్లో ఏ దానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తులు వెళ్ళినా గానీ పబ్లిక్ నుండి సింపతి గ్యాదర్ చేసేటువంటి అవకాశాలు లేవు విజయమ్మ గారు ఇప్పుడు పెద్ద రాజకీయ నాయకురాలు ఏం కాదు ఇటు వచ్చి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల్లో గతంలో ఆవిడ పులివెందు నియోజకవర్గంలో తిరిగి ఆయన తరఫున ఈడు హామీలు ఇచ్చేది అక్కడ అది కట్టిస్తాను ఇది కట్టిస్తాను ఇట్లా అని సాయంత్రం పూట వచ్చింది హామీలు ఇచ్చాను అన్నా ఈయనేమో తర్వాత ఇంత డబ్బులు అయిందని చెప్పి ఆయన ముత్తుకోవడం ఇవన్నీ కూడా నాకు తెలుసు బట్ ఇప్పుడు ఏంటంటే బయట మొట్టమొదటిసారి బయటికి వెళ్ళి ఆవిడ పబ్లిక్ స్పీచ్ ఇవ్వడం ఒకసారి ఇడుపులు పైలు ఇచ్చారు మొన్న అదే అసెంబ్లీలో మాట్లాడే తప్ప ఆవిడకి అసలు ఆవిడ ట్రైనింగ్ అవుతుంది ఆవిడ పైఎస్ లేడీ ఆవిడ ఏదో భక్తురాలకి ఏదో వ్యవహారం తప్ప ఈ రాజకీయ వ్యవహారాలు పెద్దగా తెలియవు సరే ఆవిడకి అవగాహన ఉంటుంది ప్రతి దాని మీద అసలు ఏమి ఇంగ్లీష్ బాగా వచ్చి ఆవిడకి అన్నీ వచ్చు వీళ్ళందరూ స్వామివాదులు గారు వాళ్ళందరూ కూడా ఏదో చెప్తున్నారు ఆ ప్రసంగాలు వ్యవహారాన్ని చేస్తాను కానీ ఆవిడ కొంచెం షీ ఫీల్స్ లిటిల్ బిట్ షై అనమాట బయట పబ్లిక్లో మాట్లాడేప్పుడు అలవాట్లేదు ఇక అది అలవాట్లు అది అలవాటుతో రావాల్సింది తప్ప అందరూ ఎన్టీ రామారావు లాగానో శంకర సత్యనారాయణ గారు లాగా ఇచ్చేసేది ఎక్కడ ఉంటుంది ఇవాళ రెండోది ఆవిడ మించి ఏదో పెద్ద ప్రసంగం ఆశించడం కాదు వచ్చేది రాజశేఖర రెడ్డి భార్య మొదటిసారి కదా ఆవిడ ప్రచారం శ్రీ నరసరపేట వెళ్ళినా పరకాలు వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా చూసేది ఇప్పుడు రాజశేఖర్ కొడుకుగా జగన్ చూశారు జగన్ రోజు సిబిఐ వెంటాడుతుంది అంటే ఓహో ఎలా వెంటాడుతుంది ఇక్కడ అరెస్ట్ చేస్తారు అక్కడ చేస్తారని చూద్దామని అలాగే అవన్నీ చూసాం కదా మనం అలాగే ఇప్పుడు ఈవిడ వస్తుందంటే ఈవిడ పెద్దగా ఏముండదు అనుకోండి బహుశా 2-3 నిమిషాలు ఏదేదో మాట్లాడుతుంది ఆవిడ అందులో ఆవిడ ఏమిటంటే ఆవిడ చెప్పదలుచుకుంది ప్రధానంగా ఏదంటే నాకు భర్త అయిపోయాడు ఇప్పుడు కొడుకును కూడా ఇచ్చేసారు నన్ను అనాథలో మేము రోడ్డును పడేశారు పార్టీని తెస్తే అలా ఇలా అని ఏదో సానుభూతి చేయడానికి ఒకటినా మా కొడుకు ఏం తప్పు చేశాడో అలా ఇలా చెప్పుకుంటుంది మా మళ్ళీ ఏదో రవ్వాలంటే మీరే మాకు ఓటేయండి అని ఏదో చెప్తున్నాడు మళ్ళీ అదైతే స్వర్ణయుగం సింపతి వస్తుందా లేదా అని అసలు మొట్టమొదటి రేపు వస్తుంది కానీ తెలియదు అది మరి అంటే నరసన్నపేట జనాలు వచ్చి పెద్ద
గిట్టుబాటుకి జనాలంటే జనాలు విపరీతంగా రావచ్చు లేదా సమీకరించవచ్చు ఇంకోటి చేయొచ్చు ఆవిడేదో కన్నీరు పెట్టుకుంటుంది ఇవన్నీ బాగానే ఉంటుంది వీటిలో రిఫ్రెషన్ అనేది 12వ తారీఖున 15వ తారీఖు రిజల్ట్స్ లో తెలుస్తుంది బట్ ఒకటేనంటే ఇది ఒకటే ఒక విషయం ఏంటంటే ఇంత ముందన్ని మర్డర్ల మీద అంటే చనిపోయాడు నాయకుడు చనిపోయాడు అనే మీద సానుభూతులు వచ్చాయి ఇది చనిపోవడం కాదు ఇది ఇది ఒక కరప్షన్ వ్యవహారం అని కూడా ఇన్వాల్వ్ అవు తెలుగుదేశం కాంగ్రెస్ వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తా అనేది కూడా చూడాలి వీటిని అధిగమించి జనాలు లేదు కలిసి అరెస్ట్ చేశారని వాళ్ళు ఆరోపిస్తారు అదే ఇవన్నీ చూసి జనాలు ఏది వరిస్తారనేది మనకి 77లో ఏదైతుందో హైకోర్టు మన 74 తీర్పు వచ్చిన తర్వాత రాజనారాయణ కేసు మీద ఆమె ఎమర్జెన్సీ పెట్టి ఏదైతుందో 6 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసి లోక్సభ అసెంబ్లీని 77 ఎలక్షన్ పోయిన తర్వాత జనతా ప్రభుత్వం వచ్చి శాఖ కమిషన్లు కిసా కుర్చిక అన్ని అక్రమాలు ఏదైతుందో ఎమర్జెన్సీలు ఎట్లా మిస్ పవర్ చేసిందని చేస్తూ ఉంటే వేధిస్తూ ఉంటే 78లో ఆంధ్ర కర్ణాటక రాష్ట్రంలో ఏదైతుందో 2 రాష్ట్రాల్లో స్వీప్ చేసింది జనతాకు కాంగ్రెస్ అనామకులు అలాగే ఏదైతుందో మోసీనా కిద్వా 85 ఓడిపోయి ఈ ఎన్నికల తర్వాత ఇమీడియట్ మేల్ అయితే ఉంటే మోసీనా కిద్వా యొక్క మన చనిపోతే సిట్టింగ్ ఎంపీ గెలవడం జరిగింది ఆ వేదంతో వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చాలా ప్రజలు నమ్మడం లేదు ఇది కావాలని కాంగ్రెస్ గానీ టీడీపీ గానీ వేధిస్తున్నారు ఇప్పుడు రాజకీయ వేధింపులు వేరు ఆర్థిక నేరాలు వేరు ఆ స్పష్టమైనటువంటి తేడా ఉంది కాబట్టి విజయమ్మ గారు ప్రచారానికి వెళ్ళిన పెద్ద ప్రభావం ఉంటుందని సింపతి అది గెయిన్ చేస్తారనుకోండి ఆ సింపతి ఉంటుందా లేదా అని నిన్న బంధు ప్రభావంతో తెలిసిపోయింది బంధు ఏ మాత్రం జరిగిందని తర్వాత విజయమ్మ గారు వెళ్ళిన చెప్పాలి 2004లో ఎందుకు అమ్ముకున్నారు 4 సంవత్సరాల్లో 31 ఎకరాల్లో 48,000 చదరపు అడుగుల్లో ఇల్లు అలా కట్టారు కాంగ్రెస్ టీడీపీలే కావాలని కుట్ర చేస్తున్నాయనేటువంటి అభిప్రాయానికే ఎస్ఎంఎస్ అయితే అధికంగా వచ్చినప్పటికి కూడా మీరు ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన దాడిని మీరు తిప్పికొట్టగలుగుతారా సంక్షిప్తంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకే తానలోని గుడ్డు ముక్కలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అరెస్ట్ చేసినంత మాత్రంలో తెలుగుదేశం పార్టీ అవినీతి మీద పోరాటం ఆపదు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో సగం పైగా మంత్రులు దోషులుగా నిలబడాలి వాళ్ళందరూ అవినీతిని ప్రజల ముందు ఎండగడతాం ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం అందులో రైట్ వీళ్ళిద్దరూ కలిసిపోయి మా మీద దాడి చేస్తారు ఏమండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవినీతి అనేటువంటిది అవినీతిని మా పార్టీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలిమినేట్ చేసి బయటకు తీసి ప్రకారమే జగన్ అరెస్ట్ చేయించారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు గట్టు రామచంద్ర రావు తదితరులు ఆరోపణలతో ఏకీపిస్తారంటే 80% మంది కాదని ఎస్ఎంఎస్ పంపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఎస్ఎంఎస్ పంపించారు ఎస్ఎంఎస్ పంపించిన కూడా ధన్యవాదాలు అనంతపురం నుంచి కేశవ్ గారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు అలాగే కృష్ణారావు గారు దాస్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే గోనే ప్రకాశ్ రాయారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం నమస్కారం